కనబడదు, నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షిణతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు అందరికీ నమస్కారం అండి. నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జిల్లా నాయకులందరూ కూడా గత 20 సంవత్సరాల నుండి కూడా నాకు ఈ పదవిని తెలుగు మహిళగా నాకు ఇవ్వడం, వాళ్ళు ఏకదాటిగా ఒకే నిర్ణయం తీసుకుని నాకు ఇవ్వడం, నేను చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను ఈ పదవి నేను చేసినందుకు. కాకపోతే ఈ జిల్లాలో మహిళలందరూ కూడా నాకు సహకరించారు. మహిళలంతా సహకరించడాన నేను ఇంత ఇన్ని సంవత్సరాలు నేను తెలుగు మహిళ చేయగలిగాను, ఇంత మంచి పేరు తెచ్చుకోగలిగాము. ఇప్పుడు ఈ పదవి ఇచ్చినందుకు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా ఆశీస్సులు ఆయనకున్నాయి. ఎందుకంటే ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నగా, ఒక ఇంటికి అధిపతిగా అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా, ఎప్పుడు అతను ఉన్నంత వరకు అతనే ముఖ్యమంత్రిగా ఉండేటట్టుగా వాళ్ళు ఆశీస్సులు అందిస్తారు. దానికి ఈ జిల్లా మహిళలు మా వంతు కృషి కూడా మేము చేస్తాం. మేము ఇప్పుడే నాయకులు మాకు చెప్పారు ఏమనంటే, ఒక 3 జిల్లాల నుండి కూడా మీన్ మహిళా మహానాడు పెట్టండి, మీకు మేము సహకరిస్తామని త్వరలో కూడా 13 జిల్లాల నుండి కూడా మహిళా మీటింగ్, మహిళని పిలిచి మేము మీటింగ్ పెడతాము. దానికి ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ కానీ ప్రింట్ మీడియా కానీ అందరూ కూడా మాకు మేము చేసింది చేసినట్టుగా చూపించినందుకు ఈ జిల్లా ప్రెస్ వారందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.